వెల్కమ్ టు ఇండియా వాయిస్ నౌ. ప్రజలతో ఉండి ప్రజలతో మమేకమైన వాడే నాయకుడు అన్నారు మన పెద్దలు. సో ప్రజల ముందుకొచ్చి ఎటువంటి కష్టంలోనైనా ప్రజలతో పాటు ఉండి వారి కష్టాలను తీర్చే పార్టీ లోక్సత్తా పార్టీ. మరి లోక్సత్తా పార్టీ ఈ ఎన్నికల్లో విధి విధానాలు ఏ విధంగా ఉన్నాయి, భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉంది, అలాగే ఈ ఎన్నికల తరువాత లోక్సత్తా పార్టీ ఎటువంటి ప్రభంజనం సృష్టించబోతోంది, మనతో తెలియజేయడానికి మనతో ఉన్నారు లోక్సత్తా జాతీయ అధ్యక్షులు జయప్రకాష్ నారాయణ గారు. వారి మాటల్లోనే మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హలో సార్, ఎలా ఉన్నారు? ఎన్నికలు నిజంగా దేశాన్ని ప్రేమించే వాళ్ళకి, ప్రజలతో సంభాషించే అవకాశం. ఓట్లు కొనేసి పదవులకు చచ్చిపోతుంటున్న వాళ్ళకేమో అది చాలా జీవన మరణ సమస్య. లోక్సత్తా కట్టడాలు అద్భుతంగా సాగుతుంది. యువత నుంచి, మధ్యతరగతి నుంచి, మహిళల నుంచి, ముఖ్యంగా తమ కాళ్ళ మీద ఉన్నటువంటి స్వయం ఉపాధికి ఉన్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి అద్భుతంగా స్పందన లభిస్తున్నది. ఈ ఎన్నికల్లో మీరు చరిత్రను సృష్టించే ఫలితాన్ని చూడబోతున్నారు. ముఖ్యంగా గత ఎన్నికలకి ఎన్నికలకి పోల్చుకుంటే చాలా తేడా ఉంది. అంటే తెలంగాణ రాష్ట్రం కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కావచ్చు, రెండు రాష్ట్రాలకి తగినట్టుగా అన్ని పార్టీలు రెండు రెండు మేనిఫెస్టోలు రూపొందించుకోవడం జరిగింది. ఒక్కొక్కరికి ఒక రకమైన చెప్పుకోవడం కాదు, మన అవసరాలు ఉమ్మడి అవసరాలే. తెలంగాణ అయినా, ఆంధ్ర అయినా, కర్ణాటక అయినా, తమిళనాడు అయినా కూడా మన మౌలికమైన సమస్యలు అవసరాల్లో పెద్ద తేడా లేదు. ఎందుకంటే స్పష్టమైన మేనిఫెస్టో ఇచ్చాం, అందరికంటే నిజాయితీ మేనిఫెస్టో ఇచ్చాం. ఉచితాలు ఇస్తాము, రుణాలు మాఫీ చేస్తామని చెప్పిన దొంగ మాటలు చెప్పలేదు. ఏదైనా జీవితాలను బాగు చేయడం కోసం విద్య, ఆరోగ్యం, ఉపాధి కల్పన, నిజాయితీ గల పాలన, ప్రజలకు సేవలు అందటం, అధికారాన్ని జనం దగ్గర తీసుకురావటం, న్యాయం అందటం, వీటి చుట్టూ లోక్సత్తా ఏ సిద్ధాంతాల కోసం ఎలాంటి రాజ్య వ్యవస్థను గురించి మేము ఆలోచిస్తున్నాం, అలాంటి రాజ్య వ్యవస్థ కోసమే మేము మేనిఫెస్టో ఇచ్చాము, దాన్ని కట్టడం. ముఖ్యంగా ఈసారి మీ మేనిఫెస్టోలో యువతకి ఎటువంటి ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది? 1,50,000,000 ఉద్యోగాలు ఈ దేశంలో కల్పించాలని చెప్పాను. అసలు మేము ప్రధాన నినాదం భారతదేశంలో వచ్చే 10 ఏళ్లలో 10 కోట్ల ఉద్యోగాలు సృష్టించకపోతే ఇంక ఈ దేశాన్ని మనం కాపాడుకోలేం. ఎందుకంటే 1,50,000,000 ఉద్యోగాలు మార్కెట్లో ప్రవేశిస్తున్నారు. తండ్రుల్లో బలం ఉంది, గుండెల్లో ధైర్యం ఉంది, మరి తమ కాళ్ళ మీద తమ ఆరాటం ఉంది. కానీ ఉపాధి దొరకకపోయినట్టయితే చాలా ప్రమాదంగా పరిణమిస్తుంది. పేదరికం పోవాలన్నా, కుల వివక్ష అంతరించాలన్నా, ఈ దేశం ఆర్థిక స్థితి ఎదగాలన్నా కూడా మనకు మ్యానుఫ్యాక్చరింగ్ రంగం ఉపాధి రంగం కావాలి. కాబట్టి ప్రధానంగా ఉపాధి, రెండోది మంచి ప్రమాణాల విద్య, పనికొచ్చే విద్య. ఏదో ఒక చెత్త విద్య అందరికీ అందుతాం, కానీ కాగితాలు, సర్టిఫికేట్లు తప్ప, డిగ్రీలే తప్ప 180 మందికి పనికిరాని విద్య అందుతాం. కాబట్టి విద్యా ప్రమాణాలు సరిగ్గా లేకపోతే ఏ తల్లి గర్భాన నేను పుట్టాను అని చెప్పి అన్నది నా భవిష్యత్తును శాసిస్తే అంతకంటే అన్యాయం కుట్టదు. ఆసన దేవంలో ఏ కులంలో పుట్టినా, ఏ కుటుంబంలో పుట్టినా కూడా నాకు గ్యారంటీగా ఈ దేశంలో ఇంత ఈ ప్రమాణాల విద్య గ్యారంటీగా అందుతుంది. ఆ పైన నేను కష్టపడితే, నాకు ఆసక్తి ఉంటే ఏ ఎత్తుగా అందుకే విశ్వాసం ఉండాలి. అది లేకపోతే కూలీ కొడుకు కూలీగా, కోటీశ్వరులు కోటీశ్వరులుగా ఎంత పడుద్ధైనా సరే అలా కొనసాగుతారు. అంటే మన సమాజంలో కొనసాగుతున్న అంతరాలను, కులం పేరుతో కావచ్చు, డబ్బు పేరుతో కావచ్చు, దాన్ని తరతరాల కొనసాగిస్తున్నాం. దాన్ని అంతం చేయాలని చెప్పంటే, పేదరికాన్ని తొలగించాలంటే ఒకటే మార్గం, ఒకటే మంత్రం, పనికొచ్చే విద్య, నైపుణ్యం, దాని నుంచి వచ్చే ఉపాధి. అందుకని ఈ రెండు మౌలిక అంశాలు. సరే, యువతకు సహజంగానే మంచి సమాజం కావాలని కోరిక ఉంటుంది, రాజకీయంలో భాగస్వాములు కావాలని కోరిక ఉంటుంది, వారి జీవితాన్ని చూసుకుంటూనే. లోక్సత్తా ఇచ్చినంత పాత్ర యువతకి ఇంకెవరెవరు, మా అభ్యర్థులందరూ సగటు వయసు 32-35 సంవత్సరాలు, 28 ఏళ్ళ కుర్రాడు మా అభ్యర్థి. ఆయన ఎవరి కొడుకు, ఏ రాజకీయ నాయకుడు కొడుకు కుదిరిన పట్టాల, మిగతా పట్టేలా కాదు. నాకు నిజంగా సమర్థులైన యువతకి నాయకత్వం, యువతకు అవకాశాలు ఇచ్చిన పార్టీ. అట్లాగే అవినీతి అంతం చేయాలని యువతకు చాలా ఆదర్శ భావాలు ఉంటాయి. కాబట్టి లోక్సత్తా మొట్టమొదటి కూడా అవినీతి అంతం కోసం పోరాడుతుంటుంది పార్టీ. ముఖ్యంగా రాష్ట్ర విభజన నేపథ్యంలో పారిశ్రామికంగా అలాగే ఐటీ పరంగా ఎటువంటి అభివృద్ధి నినాదంతో మీ పార్టీ ముందుకెళ్తాం సార్? ఈ రెండు రాష్ట్రాలు ఏర్పడుతున్నప్పుడు, రాష్ట్ర శాసనసభలో చర్చ జరుగుతున్నప్పుడు అందరు శాసనసభ్యులు, పార్టీల నాయకులు, ప్రభుత్వ నాయకులు కూడా చాలా వికృతమైనటువంటి రాజకీయాలు ఆడారు. వాళ్ళ వాళ్ళ నియోజకవర్గం ప్రజల మీద కన్నివేసి వాళ్ళ ప్రాంతంలో విద్వేషాలని, ఆగ్రహాలని రచ్చగొట్టి పబ్బంగులకు ప్రయత్నం చేశారు. కానీ సామరస్యంగా తెలుగు ప్రజల సమస్యని ఎట్లా పరిష్కరిద్దాం, అందరికీ మేలు జరిగేట్టుగా మన ఆలోచన ఏ కోశాన లేదు. ఆ బాధ్యతను ఒకే ఒక్క సభ్యుడైన లోక్సత్తా పార్టీ స్వీకరించారు. జనవరి 18 నేను ఇచ్చినటువంటి ప్రసంగం బహుశా రాష్ట్ర అసెంబ్లీ చరిత్రలోనే ఒక ప్రామాణికమైన ప్రసంగంగా మిగిలిపోవచ్చు. 2 కోట్ల మందికి పైగా చూశారని అంచనా, లక్షలాది మంది ప్రతిరోజు కూడా యూట్యూబ్లో చూస్తున్నారు. ఎందుకంటే వాస్తవాలు, రేపొద్దున ఉత్పన్నమైనటువంటి సమస్యలు, అంశాలు, దాని నిర్దిష్టమైన పరిష్కారాలు రెండు రాష్ట్రాల భవిష్యత్తు కూడా మనకు మనం వేసేట్టుగా అవన్నీ నిర్దిష్టంగా సూచించాం. దాని ప్రాతిపదికనే మనకు రాష్ట్ర విభజన బిల్లులో
మార్పులు చేపట్టిన జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ బీజేపీ దాన్ని చూసి అంగీకరించింది. అలాగే ప్రధానమంత్రి నుంచి నిర్దిష్టమైన హామీలు పార్లమెంట్లో ఆయన ప్రసంగం రూపంలో వచ్చినాయి. అంటే రాష్ట్ర విభజన తర్వాత ఎక్కువగా నిరుద్యోగ సమస్య వచ్చే అవకాశం ఉందంటారు, ఒకవేళ నిరుద్యోగ సమస్య కనుక వచ్చినట్లయితే మీ పార్టీ ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుంది? నేను చెప్తున్నది అదే కదా, 1,000,000 మందికి ఉద్యోగాలు కల్పించకపోతే మన రాష్ట్రం రెండు రాష్ట్రాలు కాదు భారతదేశమే నాశనం అయిపోతుంది. అది కావాలంటే విద్యుత్ కావాలి, భూమిని సులభంగా అందజేసే ఏర్పాటు కావాలి, నిజమైన పరిశ్రమ కోసం చెప్పితే నీళ్లు కావాలి. ఈ పరిశ్రమల్ని వేధించే వాతావరణంలో, పరిశ్రమను ప్రోత్సహించే వాతావరణం, ఉపాధి కల్పించే వాతావరణం, ఉపాధిని కల్పించే వాతావరణం కావాలి. ఈవేళ ఎవరన్నా ఫ్యాక్టరీ పెట్టి ఉద్యోగాలు కల్పిస్తే వాళ్ళలో 180 మంది కన్నీళ్ళు కలుస్తున్నారు. ఎందుకు పెట్టిన అవసరం లేదు ఫ్యాక్టరీ. ఈ పెట్టుబడి కనుక హైదరాబాద్లో ఒక స్థలం కొనడానికి పెట్టినట్టయితే 10-20 వేల క్రితం ఈ పార్టీ 20 రెట్లు అయిపోయింది. అది కుటుంబం బాగుపడదు కదా అంటే సమాజంలో ఒక దరిద్రావస్థ గత చిహ్నం. ఒక పరిశ్రమ పెట్టడం కంటే రియల్ ఎస్టేట్లో పెడితే నాకు చాలా డబ్బులు వచ్చిండేవి అని చాలామంది ఏ ఫ్యాక్టరీని ఉండాలని అడగనే చిన్న మధ్యంతో తెలుసుకున్నాను. ప్రతి ఫ్యాక్టరీ ఉండే మాట చెప్తాను. అంటే ఒక దుర్మార్గపు వ్యవస్థని, కృత్రిమమైన వ్యవస్థని, ఉపాధి కల్పించిన వ్యవస్థని, పేదరికాన్ని కొనసాగించే వ్యవస్థని మనం సృష్టించాం. దీన్ని మార్చాలని చెప్పంటే మరుగు సదుపాయాలతో పాటు పూర్తిగా మన ఆర్థిక వ్యవస్థని, రాజకీయ వ్యవస్థనే మార్చాలి. లేకపోతే ఆషామాషిగా జరగదు. అరుదైన అవకాశం మన మీద ఇంకా కొంత ఉంది. చైనా ఇప్పుడు దేశంలో ప్రపంచంలో బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ జాయింట్, ప్రపంచంలో బిగ్గెస్ట్ ఎక్స్పోర్టర్, బిగ్గెస్ట్ ఫారిన్ ఎక్స్చేంజ్ అన్నర్, బిగ్గెస్ట్ ఎంప్లాయర్. చైనా కొంత ఆ స్పేస్ని వదిలేస్తుంది. వాళ్ళకి జనాభా, పనిచేసే జనాభా తగ్గడం చేత వాళ్ళకి ఆదాయాలు పెరిగిన కారణంగా చిన్న ఉద్యోగాలు వాళ్ళు చేయడానికి ఇష్టపడకపోవడం చేత మనకు కొన్ని అవకాశాలు వస్తున్నాయి. వెంటనే అందిపుచ్చుకున్నట్టయితే 70 కోట్లు ఉద్యోగాలు సాధ్యం. కానీ దద్దమల ప్రభుత్వాలండి ఏదో యథాలాపంగా కొనసాగించినట్టయితే ఈ దేశంలో చాలా ప్రమాదాలు ఎదుర్కోబోతుంది. కొన్ని పార్టీలు ప్రజల్ని ఆకర్షించే ఇదిలో సినిమా రంగం వాళ్ళని ప్రచారానికి తీసుకురావడం, ప్రచారం వల్ల వాళ్ళని ఓట్లుగా మలుచుకునే ప్రయత్నాల్లో ఉన్నాయి. అలాంటప్పుడు కొంతమంది స్వచ్ఛందంగానే లోక్సత్తా పార్టీ అంటే సినిమా రంగంలో ఉన్నటువంటి ప్రముఖులు లోక్సత్తా పార్టీకి సపోర్ట్ చేయడం, లోక్సత్తా అధికారంలోకి వస్తే బాగుంటుంది అని వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. దీని మీద మీ స్పందన ఏంటి సార్? అంటే కళారంగం ఎప్పుడు కూడా ఆదర్శాన్ని ప్రేమించే రంగం. ఏ కళనే సార్, సృజనశక్తి ఎక్కడుందో ఆదర్శం అక్కడ ఉంటుంది. కాబట్టి సహజంగానే సినీ రంగంలో సృజనశక్తి ఉన్నప్పుడు దేశంలో మంచి జరగాలి, ఇప్పుడున్న దుర్మార్గ వ్యవస్థ పోవాలి, అవినీతి వ్యవస్థ పోవాలి, రాజకీయాల్లో పదవులు కొనే వ్యవస్థ పోవాలి, డబ్బుతో ఎన్నికలు నెగ్గే వ్యవస్థ పోవాలి, సమర్థులు నిజాధిపతులు నెగ్గే వ్యవస్థ రావాలి, ప్రజలకు ఫలితాలు అందించే వ్యవస్థ రావాలని కోరుకోవడం అది సహజం. కాబట్టి అలాంటి వారు చాలామంది ఎంతో మనసు పెట్టి స్వచ్ఛందంగా వారి సమయాన్ని, వారి శక్తిని, వారికి ఉన్నటువంటి పరిపూర్ణ మొత్తాన్ని కూడా ఏ రాజకీయాన్ని లోక్సత్తా ప్రోత్సహిస్తుందో, ప్రేమిస్తుందో, దానికి ప్రతినిధిగా నిలబడిందో, అలాంటి ఈ నిజమైనటువంటి పరిణితి కలిగిన నూతన రాజకీయం కోసం చెప్పిన వారితో మద్దతు ఇస్తున్నారు. గుండె లోతుల నుంచి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. సో పవన్ పార్టీ తరఫున ప్రచారానికి రాబోతున్నారు అని ప్రకటించడం జరిగింది. సో ఇప్పుడు టీడీపీ తరఫున ప్రచారం చేస్తున్నారు. సో ఈ మార్పు కారణం ఏంటంటారు? పవన్ నాకు సోదరు లాంటి వాడు, మంచి మనిషి, మనసున్న మనిషి, కపటం లేని మనిషి, ఆదర్శభావం మనిషి. ఆయనే పోటీ చేద్దాం అనుకున్న కథలో నేను పోటీ చేస్తున్నాను విషయం తీసుకురించాలని చెప్పి ఆయన చెప్పగానే నాకు ఎవరు చెప్పారని చెప్పారని చెప్పారు. అంటే ఒక సొంత అన్న పోటీ చేసినా తట్టుకోలేనటువంటి సమాజంలో, సొంత తండ్రికి కూడా మనం శ్రద్ధపడిన సమాజంలో ఆయన అలా నిర్ణయం తీసుకున్నారంటే ఒక మంచి మనసుతో. అలాగే ఆయనగానే స్వచ్ఛందంగా తనే ముందుకు వచ్చి మీకోసం పోటీ చేస్తాను, మీరు అంటారు లోక్సభలో ఉండాలి, దేశానికి మీరు అంటారు అవసరం అని చెప్పని ఆయనే ప్రతిపాదించారు. ఆయన మనసు అట్లా ఉన్నా కూడా ఈ వికృతమైన రాజకీయం ఎంత దారుణ స్థాయికి వచ్చిందని చెప్పంటే ఒక్క నిజాయితీ గొంతును కూడా సహించిన స్థితికి వచ్చేసారు. ధర్మం పొరపాటును నెగ్గితే ఏమైపోతుందో రేపోతున్నా, ప్రజల్లో కనుక ధర్మం నెగ్గుతుంది, అవినీతి అంతరిస్తుంది, ఈ డబ్బు రాజకీయాల స్థానంలో నిజాయితీ పనులు నెగ్గే అవకాశం ఉంటుందని చెప్పి రుజువైనట్టయితే ఇక వీళ్ళందరూ పప్పులు ఉడకవు. వీళ్ళు, వీళ్ళ చుట్టూ ఉన్నవాళ్ళు, వీళ్ళ పిల్లలు, వాళ్ళందరూ వాళ్ళు దేశాన్ని దోచుకోవడం కోసం మార్గాలు మూసిపోతాయని చెప్పిన భయం సహజంగా వాళ్ళు ప్రవేశించింది. ఇక పవన్ మీద ఎలాంటి ఒత్తిడి తెచ్చారని ఊహించగలం, సోదరుడు ఎలాంటి మానసిక సంఘర్షణ గురయ్యారని ఊహించగలం. అయినా కూడా పవన్ మనసు మా మీద ఉన్నది, బలవంతం మీద మాట వారి పక్కన ఉంటే కనిపిస్తున్నది. నేను పవన్కి ఈ మాట చెప్పారని తెలియగానే ఆయన నేను టీవీలో చూడలా, క్యాంపెయిన్ చెప్పడం వచ్చి చెప్పారని తెలియగా వెంటనే 2 నిమిషాల్లో ఆయన మెసేజ్ పంపించాను. నేను ఇప్పుడే మీ ఈ వార్త విన్నాను, మీ మీద ఎలాంటి ఒత్తిళ్ళు ఉంటాయో, లేకపోతే ఏ రకమైనటువంటి కంపల్షన్స్ ఉంటాయని అర్థం చేసుకోగలను, దాని గురించి ఆందోళన పడద్దు. ఇది మన స్నేహబంధాన్ని కానీ లేకపోతే పరస్పర గౌరవాన్ని కానీ ఏ రకంగా కూడా తగ్గించదు.
భవిష్యత్తులో మీరు ఏం చేసినా కూడా మంచి జరగాలని కోరుకుంటున్నాను మెసేజ్ అందించాను. అంచేత ఈ దేశంలో మంచి రాజకీయాన్ని బ్రతకనివ్వడం అనేది చాలామంది కంటకింపమైనట్టుగా స్పష్టమవుతుంది ఈ కేసును బట్టి. దీనిలో పవన్ చాలా మానసిక క్షోభ గురి చేసినట్టు కనిపిస్తుంది. 2009 ఎన్నికలకు ముందు ఆ తర్వాత చూసుకున్నట్లయితే కూకట్పల్లి నియోజకవర్గంలో అభివృద్ధి చాలా జరిగినట్లుగా కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో మీరు ఓటర్ల ముందుకు ఏ విధంగా వెళ్ళిపోతున్నారు? రాష్ట్రంలో గత 5 ఏళ్ళుగా ప్రభుత్వం పూర్తిగా నిద్రపోతున్నారు. పక్షవాతం వచ్చింది. విపరీతమైన అవినీతి, అధికారుల అలసత్వం, 2 ప్రాంతాల్లో ఉద్యమాలు, బంద్లు, సమన్వయం లేకపోవడం, చుట్టూ ఉన్న వాతావరణం ఇది. ఇలాంటి వాతావరణంలో కూడా కూకట్పల్లిలో అన్ని రికార్డులు సాధించాం. కూకట్పల్లి అమెరికా అయిందని చెప్పడం మూర్ఖత్వం అవుతుంది. కానీ మనకున్న వనరుల పరిమితిలో ఈ వడన పరిస్థితుల్లో అత్యుత్తమ ఫలితాలు వచ్చినాయి. దాదాపు 1550 కోట్ల రూపాయల పథకాలను అక్కడ అమలు చేయడం కానీ లేకపోతే అక్కడ అమలు సిద్ధంగా ఉండటం కానీ జరిగింది. రాష్ట్రంలో రికార్డు 34,000 మందికి రేషన్ కార్డు కొత్త ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో రికార్డు 6,000 మందికి కొత్త పెన్షన్ ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో రికార్డు 80 లక్షల గ్యాలన్ల మంచినీళ్లు 80 లక్షల గ్యాలన్లకి పెంచడం జరిగింది. అంత పెంపుదల రాష్ట్రంలో రికార్డు. నిరుద్యోగ యువతకు 4,000 మందికి శిక్షణనిచ్చి ప్రత్యేకంగా పొందిన వాళ్ళకి ఉపాధి కల్పించే ఏర్పాటు చేయడం జరిగింది. అది ఏ శాసనసభలో అపనిచేయరు కాబట్టి రికార్డులు సమస్యలు పోటీ ఉంటాయి కదా, రికార్డు ఉంటుందో పోవడం చెప్పినది. ఆనాడు జేఎన్టీయూ చౌరస్తా కానీ లేదా హైటెక్ సిటీ గడ్డ దారి కానీ నరకంగా ఉండేది అక్కడ ట్రాఫిక్ అంతా. ఎన్నో పత్రికల్లో వచ్చినాయి, టీవీల్లో వచ్చినాయి. ఇవాళ చూడండి, మెట్రో వస్తున్నా ట్రాఫిక్ పెరిగినా కూడా ఎంత హాయిగా సాఫీగా ఉందో. ఎన్నో లింక్ రోడ్లు వస్తున్నాయి, ట్రాఫిక్లో చాలా సమస్యలు పూర్తి పరిష్కారాన్ని అట్లా చాలా సమస్యలు పరిష్కారాన్ని. 6 సబ్స్టేషన్లు ప్రతిపాదించి 4 పూర్తి చేసాం. చాలా మేరకు విద్యుత్తులో ఈ ఫ్లక్చువేషన్స్ అంతరించిపోయినాయి. 74 క్లాస్రూమ్స్ ఏర్పాటు చేసి టాయిలెట్స్ కట్టించి స్కూళ్లలో విద్యా ప్రమాణాల కోసం ప్రత్యేకంగా వాలంటీర్లు పెట్టి 15% అక్కడ పేద విద్యార్థులకు విద్యా ప్రమాణం పెంచి ఏర్పాటు చేశాం. ఇట్లా ప్రతి రంగంలో 30,000 మంది పారిశుద్ధ్య కార్మికులకి, కూకట్పల్లిలో 1,500 మంది ఉంటే మొత్తం నగరంలో 30,000 మందికి అందరికీ కూడా అప్పటిదాకా వాళ్ళకి నెల జీతాల్లో కూడా డబ్బులు మింగేవాళ్ళు, నచ్చాలు మింగేవాడు. కక్కసుద్దిలో కూడా కక్కుర్తి పడే దుర్మార్గ ప్రయోస్తున్నాం. అది గుర్తించి పాపం ఇచ్చే అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగులందరికీ కూడా బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసి 30,000 మందికి డైరెక్ట్గా బ్యాంకుల్లో వాళ్ళ జీతాలు ఏర్పాటు చేశాను. ఇంకెవరు రాసాలని ప్రయత్నం కూడా. ఇక కృష్ణా ఫేస్త్రీ కేవలం నా గొంతుతో శాసనసభలో బయట గట్టిగా లేవనెత్తి అందరినీ ఒప్పించి ముఖ్యమంత్రిని సభకు రప్పించి మెడలు వంచి దాన్ని సాధించాను. రేపు జూన్ మాసానికి పూర్తి కాబోతుంది. కాబట్టి ఉన్న పరిమితుల లోపల మంచి ఫలితాలు వచ్చినాయి. ఇంకా చాలా చేయొచ్చు వ్యవస్థ బాగుంటే. ఒక్క భూ కబ్జా లేదు, ఒక్క వసూలు లేదు, ఒక్క పోలీస్ కేసులు స్టేషన్లో ఫైరీవే లేదు, ఒక్క సెటిల్మెంట్ లేదు, ఇతరులు నిందించడం లేదు, తగాదాలు లేవు. కార్పొరేటర్లంతా వేరే పార్టీల వాళ్ళు, ఎంపీ వేరే పార్టీ, అన్ని చోట్ల సేమ్ పార్టీ వాళ్ళున్నా కూడా తనకు చూస్తుంటారు రోజు. అక్కడ ఏ రకమైన పరిపత్యాలు లేకుండా సభ్యతా సంస్కారం ఉంటుపడేలా రాజకీయాలకు కొత్త నిర్వచనాన్ని ఆచరణలో చూపెట్టాం. మొత్తానికి పొత్తుల విషయంలో లోక్సత్తా విధానం ఏంటి సార్? నరేంద్ర మోదీ ఇవాళ ఉన్న పరిస్థితుల్లో దేశానికి అవసరం మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఆయన ఆర్థిక ప్రగతి, ఉపాధి కల్పన, మంచి పాలన, దేశం అంతా ఒక్కటే, ఈ 4 నినాదాలు ఇస్తున్నారు. ఇవి దేశానికి అవసరం. కాబట్టి దానికోసం పొత్తుల గురించి మేము ఆలోచించాము. కానీ 2 చేతులు వేస్తే కానీ చొక్కట్లు అంచేత కొంతమందికి ఇవాళ సాంప్రదాయ రాజకీయం కొనసాగి ఈ డబ్బులు, ఈ లావాదేవీలు, సీట్లు అమ్మటాలు, ఓట్లు కొనుక్కోటాలు, ఇదే అలవాటు అయిపోయిన వాళ్ళకి బహుశా కొంతమందికి ఈ పొత్తులు సాధ్యం కాలేదు. ఏ కారణం అన్నా కానివ్వండి, పొత్తు అనేది ఇవాళ అధికారికంగా లేదు. సో మొత్తానికి మీరు పోటీ చేస్తున్నటువంటి మల్కాజ్గిరి కాన్స్టిట్యూన్సీలో టీడీపీ అభ్యర్థి మల్లారెడ్డి గారు, నేనే గెలుస్తాను, గెలుపు అనేది నల్లేరు మీద నడక అన్న కాన్ఫిడెన్స్తో ఉన్నారు. 200 కోట్లు ఖర్చు పెట్టాను శ్రద్ధగా అనుకుంటాను. ఎందుకంటే ప్రజలంతా కూడా అమ్ముడుపోయే వస్తువులని చెప్పని, మనం సక్రమంగా అక్రమంగా డబ్బు సంపాదిస్తే ఆ డబ్బును ఖర్చు పెడితే రాజకీయ అధికారం సహజంగా మాకే వచ్చేస్తుందని, డబ్బే అధికారమని, అధికారమే డబ్బని భావించుకున్న ఆశ్చర్యం. ఎందుకంటే అలాంటిదే కొనసాగుతుంది మన తెలుగు మాట. గతంలో కూకట్పల్లి ఎట్లా కనుకున్నారు, 50 కోట్లు ఖర్చు పెట్టామని ప్రత్యర్థులు, 4 లక్షలు ఖర్చు పెట్టాను. ఈవేళ వీళ్ళందరూ కలిసి 400 కోట్ల పైన ఖర్చు పెడుతున్నారని చెప్పిన వార్తలున్నాయి. బాగా ఖర్చు పెడితే 40 లక్షల రూపాయలు నా పేరుతో ఖర్చు పెట్టకపోయేది. అంటే 1,000 రూపాయలు వాళ్ళు ఖర్చు పెడితే 1 రూపాయి ఇక్కడ. ఇది ధర్మానికి ధనానికి మధ్య పోరాటం. ప్రజల మనసులో చాలా స్పష్టమైన అవగాహన ఉంది. ఎవరి వల్ల ప్రజలకు మేలు జరుగుతుందో, ఎవరి వల్ల దేశానికి మంచి జరుగుతుందో, ఎవరికి అవగాహన ఉందో, ఎవరి చరిత్ర ఎలాంటిదో, ఎవరిని ప్రతినిధులుగా ఎన్నుకున్నట్టయితే వాడి పిల్లలకు గర్వంగా చెప్పుకోగలరు, ఈ విషయం గురించి ప్రజలకు స్పష్టమైన అవగాహన ఉంది. వారు నిర్ణయం చేసుకున్నారు. ఖచ్చితంగా ధర్మం ధనం మీద నెగ్గి తీరుతుంది.
సో ఫైనల్గా ఓటర్లకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు, వారి ఓటు హక్కు ఏ విధంగా వినియోగించుకోమని చెప్పదలుచుకున్నారు, అట్ ద సేమ్ టైం లోక్సత్తా భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? ఎన్నికలు ఓటు వేసేవాళ్ళని గురించి, పన్నులు కట్టేవాళ్ళని గురించి, మన పిల్లల భవిష్యత్తుని గురించి, ఎన్నికలు పోటీ చేసేవాళ్ళని గురించి కాదు, ఎన్నికలు మల్లారెడ్డిని గురించి కాదు, చంద్రబాబు నాయుడుని గురించి కాదు, మరో పార్టీ నాయకుడిని గురించి కాదు, అభ్యర్థుల గురించి కాదు, ఎన్నికలు ఓటు వేసేవాళ్ళని గురించి. ఎన్నికలు ఎప్పుడైతే పోటీ చేసేవాళ్ళని గురించి అవుతాయో అది దోపిడీ రాజకీయం అవుతుంది. ఎప్పుడైతే పోటీ చేసేవాళ్ళు కోటాను కోట్ల రూపాయలు దాన్ని పెట్టుబడికి పెడుతున్నారో అప్పుడు దేశాన్ని దోచుకోవడానికి మార్గం అవుతుంది. ఎన్నికలు నా కోసం, నా బిడ్డల కోసం అని మనం భావించినాడు మాత్రమే ఆ ఎన్నికలు నీతివంతమైన ఎన్నికలు అవుతాయి, ఆ ఎన్నికలు సమాజానికి మంచి చేసే ఎన్నికలు అవుతాయి, సమర్థమైన నాయకత్వాన్ని ఇచ్చే అవుతాయి, మన బిడ్డల భవిష్యత్తు పరిష్కారం చూపేటువంటి ఎన్నికలు అవుతాయి. కాబట్టి ఈ ఎన్నిక జేపీది కాదు, అధికారం నేను చూడని వాడిని కాదు. కేంద్ర మంత్రి పదవిలో, మంత్రి పదవిలో ఉన్నా కూడా నా ఇళ్ళకి పిల్లలకి కూడా నేను ఆ హోదాలో ఉన్నానని తెలియదు. ఎన్నో అధికార బాధ్యతల నుంచి అవసరం లేనప్పుడు తప్పుకున్నాను, క్షణం ఆలోచించుకున్నాను. అంచేత ఇది అధికారం కోసం కాదు, ఈ దేశాన్ని మార్చడం కోసం వేదికగా మల్కాజీనికి వర్ణించాను. దేశంలో అతిపెద్ద నిజకర్తం, దేశంలో ప్రజాస్వామ్య విప్లవానికి నాంది పలకాలి, అత్యుత్తమ ప్రాతినిధ్యాన్ని ఇవ్వాలి, చట్టసభల్లో తెలుగు గౌరవాన్ని, హైదరాబాద్ గౌరవాన్ని ప్రతిష్ఠించాలి, హైదరాబాద్ నగర అవసరాన్ని, రెండు రాష్ట్రాల అవసరాన్ని, ఈ దేశ భవిష్యత్తుని తీర్చిదిద్దడంలో కీలక పాత్ర వహించే ప్రతినిధి అనుకోవాలి. అలాంటి ప్రతినిధి మీకోసం ఉన్నవాళ్ళు మీద మీ ముందు ఒక్కళ్ళే ఉన్నారు. ఏ నియోజకవర్గంలోనూ కూడా ఇంత స్పష్టమైన అవకాశం లేదు, తెలుపిక నెలకొన్న తేడాంత స్పష్టం చెప్పండి. కాబట్టి మీ భవిష్యత్తుని మీరు మార్చుకోండి, ఓటును ఆయుధంగా చేసుకోండి, డబ్బు రాజకీయం కాకుండా ధర్మ రాజకీయం, ధర్మాన్ని నగరం మీ పిల్లల కోసం చేస్తారని విశ్వాసం నాకున్నది, ధైర్యంతో చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో చూశారు కదా, లోక్సత్తా పార్టీ అధికారంలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. మరో పొలిటీషియన్తో మీ ముందుంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.